అన్నది సినిమాల ప్రభావం అండి. సినిమాలు ప్రతి వాళ్ళ జీవితం మీద చాలా చాలా ఏమంటారు ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ కలిగించేది కూడా బట్టలు ఉడదీసి మీరు సముద్రంలో అమ్మాయిని చూపించడం వల్ల గంటల తరబడి ఏంటి యూజ్ ఏముంది, ఒక ఐటమ్ సాంగ్ వల్ల యూజ్ ఏముంది సమాజానికి, దాని వల్ల ఏమవుతుంది, వాడు రెచ్చిపోయి 12 ఏళ్ల పిల్లోడికే కామం కోరికలు కట్టలు తెంచుకుని చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. అంటే ఇది వరకు ఒక సిగ్గుబిళ్ళ వేసుకుని ఒక పాప ఇంట్లో గజ్జలు కట్టుకుని తిరిగితే ఆ పిల్ల మీద కామం చూపులు ఎవరికి ఉండేవి కాదు. ఈ రోజుల్లో చిన్నపిల్ల బట్టలు వేసుకున్నా కూడా ఏంటి ఎత్తుకుంటాను చాక్లెట్ ఇప్పిస్తాను అని తీసుకెళ్లి రేపులు చేయాల్సిన పరిస్థితి. మీరు ఏ విధంగా సినిమాలు రెచ్చగొడుతున్నాయి అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు కోట్లు కూడగొట్టుకోవడం కాదండి, ఈ రోజు సమాజానికి మీరు కొంచెం అయినా మేలు చేసే పనులు కొన్ని ఆలోచించండి. మీరు ఐటమ్ సాంగ్ పెట్టకపోవడం వల్ల లేకపోతే రొమాన్స్ పెట్టకపోవడం వల్ల యూజ్ ఏమీ లేదు, నథింగ్. ప్లీజ్ మీరు అంతగా చేసుకోవాలనుకుంటే నిజంగానే కోరియోగ్రఫీ చేసుకుని ఎక్కడో అమ్ముకోండి, కానీ సమాజంలోకి మాత్రం ఈ సినిమాల ప్రభావం నార్మల్ సినిమాల ప్రభావం చాలా ఉంది. దయచేసి సెక్స్ కంటెంట్ తగ్గించండి, దయచేసి అమ్మాయిని వెనకబడి వేధించడం, ఆ పుస్తకాల లాక్కుని పక్కన పడేయడం, ఆ అమ్మాయిల తల్లిదండ్రులకి ఒక వాల్యూ లేకుండా చూపించడం, ఆ వాళ్ళ నాన్నని పేర్లు పెట్టి పిలిచి వాడు వీడు అని మాట్లాడటం, ఏ సంస్కారాలు నేర్పిస్తున్నాయి ఈ రోజు సినిమాలని నేను అడుగుతున్నాను. కుటుంబ నియంత్రణలు చేస్తారు, చట్టాలు చేస్తారు, అన్ని చేస్తారు, కానీ మీ కుటుంబంలో నీ కొడుకు ఎక్కడ వెళ్తున్నాడు, నీ మొగుడు ఎక్కడ ఏ బస్ స్టాండ్ లో ఎవరి నడుము గెలుతున్నాడు అనేది మీ మీ ఆడవాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇన్ని చేసుకుంటున్నప్పుడు మీరు మీ మీ మగాడి మీద అలాగే మీ కొడుకుల మీద ఒక కన్నేసుకుని ఉంచుకోండి అని అంటున్నాను. ప్లీజ్ అండి, దయచేసి కుటుంబం చేంజ్ అయితే దేశం చేంజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.